హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ మై ఛానల్. సో టుడేస్ టాపిక్ ఈజ్ ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ యావరేజెస్. ఆల్రెడీ మనం యావరేజెస్ యొక్క ట్రిక్స్ ఏంటి, కాన్సెప్ట్స్ ఏంటి అనేది చూసాం. సో ఈరోజు మనము ఆ యావరేజ్ యొక్క ట్రిక్స్ యూజ్ చేసి ప్రాబ్లమ్స్ని ఈజీగా ఎగ్జామ్లో ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. సో ఫస్ట్ ప్రాబ్లం, ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ స్కోర్స్ ఆఫ్ ద టెస్ట్ టేకెన్ బై ద అనిల్. గివెన్ ఈ స్కోర్ 92, 94, 88, 89, 91, 90, 86, 90. అంటే ఒక యావరేజ్ కనుక్కోమంటున్నారు. ఏమి ఇచ్చారు? ఎగ్జామ్ మార్క్స్ ఇచ్చారు. సో మనం యాక్చువల్గా అయితే ఏం చేస్తాం, ఫార్ములా ఏంది, యావరేజ్ ఈక్వల్ టు సమ్ బై టోటల్ అని చేస్తాం. అంటే సమ్ మీన్స్ ఇచ్చిన ఈ ప్రోడక్ట్, ఇచ్చిన ఈ నెంబర్స్ అన్నిటినీ, అంటే ఇచ్చిన ఈ మార్క్స్ అన్నిటినీ సమ్ చేసి 92 + 94 + 88 + 89 + 91 + 90 + 86 + 90 డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ఎన్ని ఇచ్చిన 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఇలా సమ్ చేసి డివైడ్ బై 8 చేస్తే మనకి యావరేజ్ అనేది నార్మల్ దిట్ ఇస్ ద ట్రెడిషనల్ మెథడ్. ఈ ట్రెడిషనల్ మెథడ్లో చేస్తే అడిషన్ చేయడానికే సగం టైం అయిపోతుంది. కాబట్టి ట్రిక్ ఏం యూజ్ చేయాలి, ట్రిక్ ఏం యూజ్ చేయాలి అనేది చూడండి. ఫస్ట్ ఇచ్చిన అన్ని నెంబర్స్లో, ఈ అన్ని నెంబర్స్లో అప్రాక్సిమేట్ నెంబర్ని తీసుకోండి. అప్రాక్సిమేట్ ఏం కనిపిస్తుంది, మ్యాక్సిమం అన్నిట్లలో నియర్ 90 or 90+ కనిపిస్తుంది. కాబట్టి 90 అని పెట్టుకోండి బ్రాకెట్. ప్లస్ ఫస్ట్ నెంబర్లో 92 అంటే 90 కంటే ఎంత ఎక్కువ ఉందండి, ప్లస్ 2. 94 అంటే 90 కంటే ప్లస్ 4 ఎక్కువ. 88 అంటే 90కి ఎంత తక్కువ ఉంది, మైనస్ 2. నెక్స్ట్ 89 అంటే -1. 91 మీన్స్ +1. 90 తీసుకున్నాం కదా ఆల్రెడీ, అంటే 90కి ఏమి ఎక్కువ లేదు కాబట్టి +0. ప్లస్ 86 అంటే -4, అంతే కదా 90కి ఎంత తక్కువ ఉంది, -4 తక్కువ ఉంది. ప్లస్ 90కి అంటే 0. నెక్స్ట్ ఇక్కడ చూడండి, +2 - 2, +4 - 4, +1 - 1. సో ఇప్పుడు మనకి ఏమొచ్చింది, ఓన్లీ 90 + 0 + 0 మీన్స్ 0. సో 90 + 0 వచ్చింది, మీన్స్ 90 ఈజ్ ద యావరేజ్. ఇక్కడ అన్ని క్యాన్సిల్ అయినాయి కాబట్టి ఓన్లీ 0 ఉంది కాబట్టి +0 పెట్టుకుంది. ఇక్కడ ఎంత నెంబర్ మిగిలితే అంత నెంబర్ అనేది మన అప్రాక్సిమేట్ నెంబర్కి యాడ్ చేయాలి, దట్ ఈస్ ద యావరేజ్. సో యావరేజ్ని ఇలా షార్ట్ యూజ్ చేసి చేయడం వల్ల టైం అనేది సేవ్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లమ్, ద యావరేజ్ స్కోర్ ఆఫ్ క్రికెటర్ ఫర్ 10 మ్యాచెస్ ఈస్ 38.9. 10 మ్యాచెస్ యొక్క యావరేజ్ ఎంత, 38.9. ఇఫ్ యావరేజ్ ఫర్ ద ఫస్ట్ 6 మ్యాచెస్ ఈస్ 42, దెన్ ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ లాస్ట్ 4 మ్యాచెస్. సో మనకి ఇప్పుడు టోటల్ యావరేజెస్ యొక్క, క్రికెటర్స్ యొక్క యావరేజెస్ అనేది ఇవ్వడం జరిగింది. సో టోటల్ 10 మ్యాచెస్ ఇచ్చారు, టోటల్ 6 మ్యాచెస్ ఇచ్చారు. సో లాస్ట్ 4 మ్యాచెస్ ఎంత అన్నారు. సో మనకు ఫార్ములా ఏం తెలుసు, యావరేజ్ ఈక్వల్ టు సమ్ బై టోటల్. సో ఇక్కడ రాసుకోండి, టోటల్ యావరేజ్ సమ్. టోటల్ 10 మ్యాచెస్కి ఫస్ట్ ఏమి ఇచ్చినండి, 10 మ్యాచెస్కి 38.9. సో సమ్ ఏమైతుంది, 38.9 × 10 అంటే ఇది యావరేజ్ ఇంటూ టోటల్ కాబట్టి 38.9 × 10 ఈస్ 389. నెక్స్ట్ ఫస్ట్ 6 మ్యాచెస్కి టోటల్ 6 మ్యాచెస్కి యావరేజ్ ఎంత ఇచ్చిండు, 42 ఇచ్చిండు. సమ్ కావాలంటే యావరేజ్ ఇంటూ టోటల్. సో 42 × 6 ఈజ్ 252. నా మన ఏమనుకోమంటున్నాడు, రిమైనింగ్ 4 అంటే ఏంటి, 10 దగ్గర 6 తీస్తున్నాయి కదా, సపరేట్ చేస్తే ఇక 4 మ్యాచెస్ వస్తాయి. సో ఇప్పుడు సమ్ ఎంత వస్తుంది, 7, 7, 3, 1. సో ఇట్ ఈస్ ద సమ్ అండ్ టోటల్ ఉంది. సో మనకేం కనుక్కోమంటుండు, యావరేజ్ కనుక్కోమంటుండు. యావరేజ్ ఈక్వల్ టు సమ్ బై టోటల్. సమ్ ఈజ్ 137/4. 137/4 ఈజ్ నథింగ్ బట్ 4 3 12. 12 మీన్స్ 4 4 16.25. సో మన యావరేజ్ ఎంత లాస్ట్ 4 మ్యాచెస్కి 34.25. ఇలా మ్యాక్సిమం ప్రాబ్లమ్స్ ఇలానే వస్తాయి, టోటల్ ఇస్తారు, సమ్ ఇస్తారు, సమ్ ఎక్స్ట్రా ఇస్తారు, లాస్ట్ ఇట్ని ఫైండ్ అవుట్ చేయమంటారు, అప్పుడు మనము సబ్ట్రాక్షన్ చేయాలి. నెక్స్ట్ ప్రాబ్లమ్, ద యావరేజ్ ఏజ్ ఆఫ్ 5 బాయ్స్ ఈజ్ 19 ఇయర్స్. ఏ న్యూ బాయ్ జాయిన్స్ అండ్ దర్ యావరేజ్ ఏజ్ ఇంక్రీజెస్ టు 20 ఇయర్స్.
So what is the age of new boy? So manaku 5 balls yokka average icharu 19 years ani. Oka boy anedi increase ayyindu ante kottaga join ayyindu. So aa kottaga join avadam valla enta ayindi average 20 years ayyindi. So aa kottaga join ayina yokka abbay yokka age enta ani adugutaru. So man formula ayyindi average equal to sum by total. So total equal to మనం ఏం రాసుకుంటాం TAS అని రాసుకుంటాం టాస్ టోటల్ యావరేజ్ సమ్. సో ఫస్ట్ టోటల్ ఎంత ఉన్నారు 5 బాయ్స్ ఉన్నారు. 5 బాయ్స్ యొక్క యావరేజ్ ఎంత అండి 19 ఇయర్స్. 19 ఇయర్స్ అంటే ఇప్పుడు సమ్ ఏమవుతుంది సమ్ ఈక్వల్ టు యావరేజ్ ఇంటూ టోటల్ కాబట్టి 95. నెక్స్ట్ ఇప్పుడు ఒక బాయ్ ఇంక్రీజ్ అయ్యిండు 5 ఇంక్రీజ్ అయ్యింది ఎంతైంది 5 ప్లస్ 1 ఇప్పుడు ఏమవుతుంది టోటల్ 6 అవుతుంది ఇక్కడ 6 అయ్యి. సో ఇప్పుడు 6 కావడం వల్ల యావరేజ్ ఎంత అయిందండి 20 ఇయర్స్ అండి. సో సమ్ అంటేంది యావరేజ్ ఇంటూ టోటల్ 2 6 120. సో మనకి ఏమనుకోమంటాడు వాట్ ఈస్ ద ఏజ్ ఆఫ్ న్యూ బాయ్ అంతే కదా. ఇప్పుడు ఇక్కడ 6 ఉంది ఇక్కడ 6 మెంబర్స్ ఉన్నారు ఇక్కడ 5 మెంబర్స్ ఉన్నారు. సో సబ్ట్రాక్షన్ చేస్తే ఏంటి న్యూ బాయ్ సో ఎంత అవుతుంది ఇక్కడ సబ్ట్రాక్షన్ చేసి సమ్ లోకి వెళ్ళింది 25 ఇయర్స్. సో ఒక కొత్తగా జాయిన్ అయిన యొక్క ఏజ్ ఎంత న్యూ బాయ్ ఈక్వల్ టు 25 ఇయర్స్. There are two sections A and B of our class consisting of 20 and 30 students respectively. అంటే ఒక క్లాస్లో ఏ సెక్షన్ అండ్ బి సెక్షన్స్ ఉన్నారు. ఏ సెక్షన్లో 20 స్టూడెంట్స్, బి సెక్షన్లో 30 స్టూడెంట్స్ ఉన్నారు. సో ఇఫ్ ద యావరేజ్ వెయిట్ ఆఫ్ సెక్షన్ ఏ 60 కేజెస్, 20 స్టూడెంట్స్ యొక్క యావరేజ్ ఏజ్ 60 కేజెస్ అండ్ సెక్షన్ బి యావరేజ్ వెయిట్ 50 కేజెస్. సో మనకు సెక్షన్ బి సెక్షన్ అనేది సపరేట్గా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనము హోల్ క్లాస్ యొక్క యావరేజ్ ఎంత అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ సెక్షన్ ఏ యొక్క సమ్ అనుకోండి యావరేజ్ ఫార్ములా ఏంది యావరేజ్ ఈక్వల్ టు సమ్ బై టోటల్. సో సెక్షన్ ఏ ఈక్వల్ సెక్షన్ ఏ మనం ఏం రాసుకుంటాం TAS టోటల్ యావరేజ్ సమ్. సెక్షన్ ఏలో టోటల్ ఎంత 20 స్టూడెంట్స్, 20 స్టూడెంట్స్ యొక్క యావరేజ్ వెయిట్ ఎంత 60 కేజెస్. సో సమ్ 1200 కేజెస్. నెక్స్ట్ కేజెస్ లాస్ట్ పెట్టుకున్నాం. నెక్స్ట్ సెక్షన్ బిలో సెక్షన్ బి యొక్క టోటల్ ఎంత అండి టోటల్ ఈస్ 30 స్టూడెంట్స్, యావరేజ్ వెయిట్ ఈస్ 50 కేజెస్. సో టోటల్ సమ్ ఈస్ 1500 కేజెస్. సో ఇప్పుడు మనం టోటల్ యావరేజ్ కనుక్కోవాలంటే యావరేజ్ ఈక్వల్ టు టోటల్ సమ్ మీన్స్ ఏ సెక్షన్ది బి సెక్షన్ది బై టోటల్ స్టూడెంట్స్ ఎంత ఉన్నారు టోటల్ స్టూడెంట్స్ ఈక్వల్ టు 20 ప్లస్ 30. అదే కదా అదర్వైజ్ ఇక్కడ గ్రాండ్ టోటల్ వేసుకుంటే గ్రాండ్ టోటల్ ఈక్వల్ టు 20 ప్లస్ 30 50. ఇక్కడ గ్రాండ్ సమ్ ఎంత అవుతుంది 2700. సో టోటల్ సమ్ ఎంత వచ్చింది 2700 వచ్చింది డివైడెడ్ బై 50 5 0 2 5 5 25 4 5 4 20. సో టోటల్ క్లాస్ యొక్క యావరేజ్ ఎంత అంటే 54 కేజెస్. నెక్స్ట్ ప్రాబ్లమ్ ద సమ్ ఆఫ్ 8 కన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్ ఈస్ 288. వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ డిఫరెంట్ సెట్ ఆఫ్ 6? సో వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ డిఫరెంట్ సెట్ ఆఫ్ 6 కన్సిక్యూటివ్ నెంబర్స్ హూస్ లోయెస్ట్ నెంబర్ ఈస్ 10 మోర్ దెన్ ద మీన్ ఆఫ్ సెట్ ఏ. అంటే ఇక్కడ సెట్ ఏ సెట్ బి అని సపరేట్ ఇచ్చారు. సో సెట్ ఏ ఏమనుకుంటాం 8 కన్సిక్యూటివ్ నెంబర్స్ అనుకుంటాం. సో 8 కన్సిక్యూటివ్ మీన్స్ 1 2 3 4 5 6 7 8. కన్సిక్యూటివ్ ఈస్ నథింగ్ బట్ ద వర్స నెంబర్స్. నెక్స్ట్ అదర్ సెట్లో ఏమన్నా ఫర్ ఎగ్జాంపుల్ నేను సెట్ బి అనుకుంటా. సెట్ బిలో కన్సిక్యూటివ్ 6 కన్సిక్యూటివ్ అన్నారు అంటే 1 2 3 4 5 6. సో మనకు తెలిసిన కదా కాన్సిక్యూటివ్ వచ్చినప్పుడు ఎగ్జాక్ట్ మిడ్ నెంబరే మన యావరేజ్ అవుతుంది. సో యావరేజ్ అనేది ఎగ్జాక్ట్ మిడ్ నెంబర్ అవుతుంది. ఇక్కడ ఎగ్జాక్ట్ మిడ్ అంటే 1 2 3 వదిలేస్తే 4.5 నెంబర్ అనేది మనకు మిడ్ నెంబర్ అవుతుంది. సో ఇప్పుడు మనం యావరేజ్ ఫైండ్ అవుట్ చేయాలి. 8 టోటల్ ఎంత ఇచ్చారు 8 మెంబర్స్ ఇచ్చారు, సమ్ ఎంత ఇచ్చారు 288 ఇచ్చారు. సో యావరేజ్ ఫార్ములా ఏంటి యావరేజ్ ఈక్వల్ టు
sum by total. So 288 by 8 is nothing but 36. So average is nothing but the mean. Kuda antaru kabatti mean. So ikkada enta ochindi manaku 36 ochindi. So 36 is the mean. Now ఇప్పుడు మనకి ఇది 36 వచ్చిందండి. నెక్స్ట్ కండిషన్ ఏమి ఇచ్చిండు, సమ్ ఆఫ్ డిఫరెంట్ సెట్ ఆఫ్ సిక్స్ కాంజుగేట్ నెంబర్స్ హూస్ ద లోయెస్ట్ నెంబర్ ఈస్, లోయెస్ట్ ఇక్కడ సెట్ బి లో లోయెస్ట్ నెంబర్ ఈస్ 10 మోర్ దెన్ ద మీన్ ఆఫ్ ఏ. సో ఇక్కడ సెట్ బి లో లోయెస్ట్ నెంబర్ అంట ఇక్కడ వచ్చిన మీన్ కంటే 10 ఎక్కువ. సో ఇక్కడ లోయెస్ట్ నెంబర్ ఎంత, లోయెస్ట్ నెంబర్ ఈక్వల్ టు యావరేజ్, ఇక్కడ ఎంత వచ్చింది సెట్ ఏ యావరేజ్ ఆర్ మీన్ ప్లస్ 10. సెట్ యావరేజ్ ఎంత వచ్చింది 36 ప్లస్ 10 అంత 46. అంటే ఇక్కడ లోయెస్ట్ నెంబర్ 46. కాంజిగేటివ్ నెంబర్స్ అంటే వరుస కాంజిగేటివ్ నెంబర్స్ ఈవెన్ అంటే ఆర్డర్ లేదు కాబట్టి వరుసగా రాసుకుంటే 49 50 51. సో మన ఏం అనుకోమంటున్నారు, వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ వీటన్నిటి యొక్క సమ్ అనుకోమన్నారు. సో 46 ప్లస్ 47 ప్లస్ 48 ప్లస్ 49 ప్లస్ 50 ప్లస్ 51. వాట్ ఈస్ ద సమ్, 291. దిస్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్. సో ఇక్కడ మనకు ఒక సెట్ ని డిపెండ్ చేసుకొని ఇంకో సెట్ యొక్క క్వశ్చన్ అడిగారు. ఇక్కడ సెట్ ఏదో 8 కన్సిక్యూటివ్ నెంబర్స్ అంటారు కాబట్టి మీన్ నెంబర్ ఏమవుతుంది, మిడిల్ నెంబర్ ఏ మీన్ అవుతుంది. సో మీన్ ఈజ్ నథింగ్ బట్ ద యావరేజ్ నెంబర్. ఇక్కడ 4.5 అనే నెంబర్ యావరేజ్. సో ఇది లేకపోయినా సరే మనకు ఓన్లీ యావరేజ్ తీసుకున్నా యావరేజ్ 36 వచ్చింది. దాన్ని 10 యాడ్ చేస్తే లోయెస్ట్ నెంబర్ అన్నది కాబట్టి 46 to 51 రాసుకున్నా. నెక్స్ట్ సమ్ అడిగింది కాబట్టి 291. Next problem, distance between two stations, distance between two stations A and B 1600 kilometers. So distance A and B two stations, A station B station, with distance in the 1600 kilometers. నెక్స్ట్ ఏ ట్రైన్స్ కవర్ ద జర్నీ ఫ్రమ్ ఏ టు బి 80 కిలోమీటర్స్ ఫ్రమ్, ఏ అనేది ఏ టు బి వెళ్ళినప్పుడు 80 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్ తో వెళ్తుంది. నెక్స్ట్ అండ్ రిటర్న్ బ్యాక్ బి టు ఏ 60 కిలోమీటర్, వచ్చేటప్పుడు మాత్రం స్పీడ్ తగ్గించి 60 కిలోమీటర్ పర్ అవర్ వస్తుంది. సో ఫైండ్ ద యావరేజ్ స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ డ్యూరింగ్ ద హోల్ జర్నీ. ఇలా డిస్టెన్స్ సేమ్ ఉండి స్పీడ్స్ మాత్రం డిఫరెంట్ ఉన్నప్పుడు, డిస్టెన్స్ ఈజ్ సేమ్ అంటే ఒకే డిస్టెన్స్ ని రెండు స్పీడ్లతోనే ప్రయాణం చేసినప్పుడు ఫార్ములా ఏంటంటే నార్మల్ యావరేజ్ కాకుండా ఫార్ములా యూజ్ చేయాలి 2xy/x+y. ఇక్కడ 2x అంటే ఎంత అంటే 80. నెక్స్ట్ y ఈజ్ 60 కిలోమీటర్స్, 80 ప్లస్ 60. సో 2 × 80 × 60 / 80 + 60 = 140. సో ఇప్పుడు మనం కట్ చేసుకుంటే 0 2 2 1 2 7, సో 480/7. 480/7 ఇస్ నథింగ్ బట్ 68 కిలోమీటర్ పర్ అవర్. సో ఈ ఫార్ములా ఎప్పుడు యూజ్ చేయాలంటే డిస్టెన్స్ సేమ్ ఉండి రిటర్నింగ్ బ్యాక్, రిటర్న్ అండ్ ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ అనేది డిఫరెంట్ నెంబర్స్ ఇచ్చినప్పుడు, డిస్టెన్స్ సేమ్ ఉన్నప్పుడు మాత్రమే ఈ ఫార్ములాని యూజ్ చేయాలి.